हाई फ्रेंड्स वेलकम बैक टू मै चैनल टेस्ट रागी बूरलु एला प्रिपेर चेसुकोवालो चूद्दाम चला हेल्दी अलागे कैल्शियम रिच कदा रागुलु इप्पुडैते प्रिपरेशन चूद्दाम दीन कोसम इक्कड़ नेनु रेंडु कप्पुल वरकु रागी पिंडिनि तीसुकुंटुन्नानु आल्मोस्ट हाफ किलो उंदी इदी नेक्स्ट इंदुलोकी ఒక నాలుగు యాలకుల్ని బాగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక సగం కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేస్తాను అలాగే ఒక చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఒక పక్కన పెట్టుకొని స్టిక్కర్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెని పెట్టుకొని పిండి మీద చేసిన కప్పు తోటి ఒక కప్పు బెల్లం తరుగుని తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పు వాటర్ ని కూడా తీసుకుంటున్నాను ఇదంతా కరిగే వరకు మనం వేడి చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని బెల్లం అంతా కరిగే వరకు ఉంచుకోవాలి మనం ఇక్కడ ఏం పాకం తయారు చేసుకోవట్లేదు జస్ట్ హాట్ వాటర్ లైతే బెల్లం త్వరగా కరుగుతుందని ఇలా చేశాను నెక్స్ట్ ఇలా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలోకి ఈ వాటర్ ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి ఇక్కడ మనం పిండి కన్సిస్టెన్సీ సాఫ్ట్ గా కలుపుకోవాలి మరి గట్టిగా అవసరం లేదు అలాగే జారుగా కూడా ఉండకూడదు సాఫ్ట్ గా ఉండాలి పిండి ఇలాగే నేను రిమైనింగ్ వాటర్ ని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను ఒకవేళ బాగా లూజ్ అయ్యిందంటే కొంచెం పిండిని యాడ్ చేసుకోవచ్చు ఇదంతా ఇలా కలుపుతున్నాను కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతితోటి బాగా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్ గా అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మిక్స్ చేస్తున్నాను చూసారు కదా ఇలా సాగుతూ నెక్స్ట్ ఇక్కడ ఒక పాలిథిన్ కవర్ కి ఇలా ఒక టీ స్పూన్స్ ఆయిల్ అప్లై చేస్తున్నాను చేతికి కూడా బాగా ఆయిల్ గ్రీస్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా సాఫ్ట్ గా బాల్ లాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని పాలిథిన్ కవర్ మీద పెట్టి ఇలా ఫింగర్స్ తోటి ప్రెస్ చేసుకుంటూ రౌండ్ గా చేసుకోవాలి ఇది 1/2 ఇంచ్ మందంలో ఉండాలి మొత్తం ఈవెన్ గా ఉండాలి ఒక సైడ్ కొంచెం మందంగా ఒక సైడ్ పల్చగా ఉండకూడదు అలా ఉంటే బాగా పొంగవు మొత్తం ఈవెన్ గా 1/2 ఇంచ్ మందంలో చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగే నేను మిగతా కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇదే కోసం ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయింది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూరెల్ని ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి చూసారు కదా వెంటనే పఫీగా పొంగుతాయి పొంగిన వెంటనే రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేస్తున్నాను ఇది అంటుకోకుండా పక్కకు తీసేస్తున్నాను ఇది ఆల్రెడీ రాగి పిండి బ్రౌన్ కలర్ లోనే ఉంటుంది కాబట్టి మనకి పెద్ద కలర్ డిఫరెన్స్ ఏం కనిపించదు బాగా పొంగితే పక్కకు తీసేసుకోవడమే రెండు వైపులా కలర్ చేంజ్ అవుతుంది ఇలా రిమైనింగ్ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను పిండిని చేతితో బాల్ లాగా సాఫ్ట్ గా ప్రిపేర్ చేసుకున్నట్లయితే క్రాక్స్ ఏం రాకుండా బూరెలు పర్ఫెక్ట్ గా పొంగుతాయి ఇలాగే నేను రిమైనింగ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను పక్కకు తీసిన వెంటనే కాటన్ క్లాత్ లో కాని టిష్యూ పేపర్ లో కాని యాడ్ చేసినట్లయితే ఎక్సెస్ ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసేస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి ఇలా 1/1 యాడ్ చేసుకున్నట్లయితే బాగా పొంగి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్